దేవుని తెలుసుకున్నవారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని యందు నమ్మిక ఉంచిన వారు, దేవుని దగ్గరికి వెళ్తే నాకు ఏదో వస్తుంది, దేవుని దగ్గరికి వెళ్తే నాకు ఆస్తి వస్తుంది, సిరి సంపదలు వస్తాయి, లేకపోతే పేరు ప్రఖ్యాతలు వస్తాయి, లేకపోతే గర్భఫలం లేని వారికి గర్భఫలం వస్తుందని, లేకపోతే అనారోగ్యం ఉన్న వారికి స్వస్థపడతారని చెప్పేసి ఈ విధంగా దేవుని దగ్గరికి వచ్చే వారు ఉంటున్నారు. ప్రస్తుతం క్రైస్తవ జీవితంలో లేరంటారు ఆ విధంగా. చాలా మంది అదే విధంగా ఉంటారు. చాలా మంది వారు ఏం చేస్తున్నారు అంటే దేవుని దగ్గరికి వెళ్తే వెళ్తే నాకు ఏదో వస్తుంది. దేవుడు ఏమంటున్నా అంటే మారుమనసు పొందండి, అవన్నీ పరలోక రాజ్యం సమీపించున్నారు కనుక మీరు మారుమనసు పొందండి అని చెప్పేసి దేవుడిని తెలియజేస్తుండే. వీరేం చేస్తుండే క్రైస్తవ జీవితంలో అండి, ప్రతి ఒక్కరి క్రైస్తవ జీవితంలో అండి, మానవుడి జీవితంలో ఏం చేస్తున్నారంటే స్వార్థపూరితంగా దేవుని దగ్గరికి వెళ్తున్నారు. వారి దగ్గర నుంచి ఏదైనా లాభం వస్తుందని చెప్పేసి దేవుని దగ్గరికి వెళ్ళే వారు ఉన్నారు. చాలా మంది క్రైస్తవ జీవితం ఇదే పని చేస్తున్నారు, నా దేవుని దగ్గరికి వెళ్తే నాకు అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పేసి వెళ్ళే వారు ఉంటున్నారు. కానీ దేవుని దగ్గరికి వెళ్తే, లేదా మా దేవుని దగ్గరికి వెళ్తే నాకు పరలోక రాజ్యం వస్తుందని చెప్పేసి చాలా మంది, తక్కువ మంది అండి వెళ్ళేవారు.